వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో మనకు తెలిసిందే ట్విట్టర్లో జరుగుతున్న వార్. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్తో చాలామంది కూడా ఆ ట్వీట్ని వెనక్కి తీసుకోవాలి, డిసబిల్ వాళ్ళకందరికీ కూడా క్షమాపణ చెప్పాలని సర్వత్రా విమర్శలతో పాటు డిమాండ్లు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆ ట్వీట్ అట్లనే ఉంది. సో దీనిపైన ఏమంటారు అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అన్న మీ పేరు ఏంటి? చిరంజీవి మ్యామ్. సో నేను గత 4 ఇయర్స్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో నిన్న మధ్యాహ్నం టైంలో ట్వీట్ చేసిన తర్వాత మేము రెస్పాండ్ అయ్యాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మ్యామ్ మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యారు కదా, సో మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 3 అవర్స్ సెషన్స్ రాస్తున్నారు. సో 3 అవర్స్ కంటిన్యూగా ఒక మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాలంటే మనకి ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఉండాలి. సో డిసబిలిటీస్ కూడా ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ రాస్తున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ర్యాంక్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు రాసేటప్పుడు ఎంత ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటే రాయగలుగుతారు, వాళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటేనే ఎగ్జామ్స్ రాయగలుగుతారు, ర్యాంక్స్ వస్తున్నాయి. అంటే మీరు చేసిన యొక్క ట్వీట్కి నా రెస్పాండ్ అనేది, సో అంటే మీరు ఫిట్గా ఉన్నా మేము ఫిట్గా ఉన్నాం, మీరు ఏ రిక్వైర్మెంట్ మీద మేము అన్ఫిట్ అని చెప్తున్నారు. సో ప్లీజ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఇరా సింగల్ కానీ, ఒక బాలత మేడం గారు కానీ, ఒక కట్టా రమేష్ కానీ, వీళ్ళందరూ ఎంతమంది డిసబిలిటీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు కదా. సో మీరు ఏ రిక్వైర్మెంట్ మీద మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? మన ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్గా ఎంతోమంది సివిల్ సర్జన్స్ ఉన్నారు, పైలట్స్ ఉన్నారు. అంటే మీకు మినిమం ఆ యొక్క నాలెడ్జ్ లేకుండా మీరు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు? సో నా రిక్వైర్మెంట్, వన్ డే మీరు ఒక డిసబిలిటీ పీపుల్స్తో మీరు సర్వీస్ చేయండి, ఆ ట్రూనెస్ మీకు తెలుస్తుంది, మేము పడుతున్న కష్టాలు మీకు తెలుస్తాయి. సో 24 అవర్స్లో మీరు ఈ ట్వీట్ని కనుక మీరు తీసుకోకపోతే కనుక మేము శాంతియుత పోరాటం చేస్తాం. అంటే ఒక గవర్నమెంట్లో ఒక ఆఫీసర్, పబ్లిక్కి సర్వీస్ చేయాల్సిన ఆఫీసర్, పబ్లిక్ పైనే ఇట్లాంటివి ట్వీట్ చేయడం, ఇప్పటివరకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ కూడా తన వైపు నుంచి లేకపోవడం, ఎట్లా తీసుకుంటున్నారు అసలు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో యాక్చువల్లీ మీరు ఈ వ్యక్తిగతంగా మేము అన్ఫిట్, మీ ఉద్దేశం మీ ఒపీనియన్లో మేము వ్యక్తిగతంగా మేము అన్ఫిట్ అయి ఉండవచ్చు. కానీ ఇటువంటి ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని మీరు ఓపెన్గా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మా డిమాండ్ ఒకటే, మీరు మాకు క్షమాపణ చెప్పాల్సిందే. సో అప్పులో చెప్పవలసిందే మీరు. సో యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్గా మీకు తెలుసు కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేయకూడదు. డిఓపిటీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంది అండ్ ఆర్టికల్ 14 పరంగా ఈక్వాలిటీ రైట్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ మర్చిపోయి ఏ విధంగా మీరు చేశారు? సో ఇవన్నీ మీరు మర్చిపోయారంటే అది మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నాం. సో మీరు 24 అవర్స్లో మీరు కనుక మా గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ కావాలి. మీ పేరు? నా పేరు రాజు అండి. వాస్తవానికి ఏంటంటే డిసేబుల్డ్ అనే వాళ్ళకి ఇచ్చిందే రిజర్వేషన్ మొత్తం అంత, జస్ట్ 1%. ఇలాంటి 1% కూడా ఉండకూడదని ఒక సివిల్ సర్వెంట్లో అత్యున్నత సీనియర్ అధికారైనటువంటి స్మితా సబర్వాల్ గారు ఇలా అనడం మేము చాలా ఖండిస్తున్నామండి. ఖండించడమే కాకుండా నిన్న వాళ్ళ ట్విట్టర్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన నుంచి ఇంత పెద్ద సీనియర్ ఆఫీసర్ నుంచి పేరు కలిగినటువంటి స్మితా సబర్వాల్ గారు ఇలా అనడం మేము చాలా బాధపడుతూ కూడా ఉంటున్నామండి. సో అన్న ట్వీట్ మీరు కూడా చూసుంటారు, సో ఇట్లాంటి ట్వీట్స్ చెయ్యడం సో ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక గవర్నమెంట్లో ఉండి ఒక పబ్లిక్కి సర్వీస్ చేయాల్సిన పబ్లిక్ సర్వెంట్స్, సో ఇట్లాంటి ట్వీట్ చేయడం కరెక్టేనా? సమాజంలో దివ్యాంగుల పట్ల సానుభూతి వద్దు, సహకారం వద్దు అని చాలామంది చెప్తుంటారు. కానీ ఈమెకు ఒక మంచి పేరుని ఈరోజు తను మీడియాలో తనకు వస్తున్నటువంటి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వేసిన కమిటీలు ప్రకారం ఆమెను అవినీతి పరురాలని త్వరలో తెలియబోతుంది కాబట్టి ఆమె కూడా మీడియాలో ఎక్స్పోజ్ కావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నా. ఎందుకంటే దివ్యాంగుల పట్ల ఆమె వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ కుటుంబంలోనో వాళ్ళ చుట్టాల్లోనో ఒక దివ్యాంగుడు ఉంటే ఆమెకి ఆ సమస్య అనేది తెలిసేది. కానీ లేరు, భగవంతుడు కూడా అట్లాంటి కలిగించొద్దని మేము కోరుకుంటాం. ఎందుకంటే నిజంగా మనకి పెయిన్ ఎక్కడొస్తుందంటే దివ్యాంగులు, నేను వైకల్యంతో నేను బాధపడుతుంటే ఆ పెయిన్ నాకు తెలుసుది, సకలాంగులకు తెలియదు. ఎందుకంటే మీరు గుర్తు చేసుకుంటే జైపాల్ రెడ్డి గారు ఆయన ఆ స్థాయికి వచ్చాడంటే ఎన్నో కష్టాలు, పార్లమెంట్లో కూడా ఆయనకి యాక్సెసిబిలిటీ లేకపోతే అప్పుడు
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేసి ఆయన ఆఫీసులో కూర్చోబెట్టింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల హక్కుల చట్టం, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 యాక్ట్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆయనే ప్రధానమంత్రి గారు నిన్నగాక మొన్న పార్లమెంట్ సమావేశాలు మొదలైన రోజే చెప్పాడు, ఈరోజు కాకుండా మొదటి సభలోనే దివ్యాంగులకి అన్ని రంగాల్లో సమానావకాశాలు ఇవ్వాలి, వాళ్ళని కించపరిచే మాటలు మాట్లాడుతూ వాళ్ళు గౌరవంగా చూడాలి, అందుకే నేను వికలాంగులుండే పేరుని దివ్యాంగులుగా మారుస్తానని ఆయన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తుంటే, ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ సేవ చేయాల్సిన ఒక అధికారిని ఈరోజు ఇండియన్ ఫిజికల్ సర్వీస్గా మారుస్తుందంటే ఈమె ఎంతటి రాజ్యాంగాన్ని మార్చే స్థాయి ఈమె అధికారికి ఎవరిచ్చారో అర్థం కావడలేదు. మేము అడుగుతున్నాం, నువ్వు మీరు ఫిజికల్గా మీరు పనికిరానని, మీరు ఫిజికల్ పనికిరానని అనడానికి మీరు ఎవరు? మీరు మీ చేతిలో రాజ్యాంగం ఉందా? మీరేమైనా ప్రైమ్ మినిస్టరా? మీరేమైనా సుప్రీంకోర్టు జుడిషియరీ పవర్ మీ చేతిలో ఉందా? మీరు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి బయటకు వచ్చి మీ వ్యాఖ్యలని ఇంకా సమర్థించుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా మేము సుమితా సబర్వాల మేడం గారికి మేము ఒక్కటే విన్నపిస్తున్నాం, మీరు వేల కోట్లు అవినీతి పరులని చాలామంది చాలా మీడియాల్లో వస్తున్నాయి, కానీ మేము అడుగుతున్నాం ఈరోజు, మేము మా గుండెల్లో గుచ్చినావు కాబట్టే మేము ఈరోజు అడుగుతున్నాం. మీ ఆస్తుల పైన కూడా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు మీకు ఎట్లొచ్చినాయో కూడా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలని, సిబిఐ ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ ఈ వికలాంగుల ప్రజలకు పంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా బాధాకర అనిపిస్తుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? 24 గంటల్లో క్షమాపణం చెప్పాలి. మేడం, నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ని. నేను ఈ సిమితా సబర్వాల్ మేడం గారు ఇటువంటి వాక్యాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. చాలా మా మనోభావాలను చాలా గురి చేసింది ఆమె. ఆమె ఈ విధంగా మాట్లాడడం మేము చాలా బాధపడుతున్నాం మేడం, ఎందుకంటే ఆమె ఒక ఉన్నతమైన ఐఏఎస్ క్యాడర్లో ఉండి ఆమె ఈ విధంగా ఒక ట్వీట్ చేసి వికలాంగులకు రిజర్వేషన్ ఏంటి, వీళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు అనేది మాకు చాలా ఇప్పటికైనా ఇంకా బాధేస్తుంది. ఆమె 24 గంటల్లోగా మాకు క్షమాపణ చెప్పాలి, దాన్ని ఎమ్మటే ఆమె రిటర్న్ తీసుకోవాల్సిందే మేము కోరుతున్నాం. సో ఎన్నో తిప్పలబడి చదువుకుంటారు, ఎన్నో కష్టాలకు ఎదురుండి ఎగ్జామ్స్ రాసుడు కావచ్చు. ఇప్పటి వరకు అన్న మాట్లాడినప్పుడు ఒక అన్నాడు, సో మా తరఫున గుచ్చుకున్నా కానీ వాళ్ళ ఇంట్లో అట్లాంటి బిడ్డ పుట్టొద్దని కోరుకుంటున్నాం. అంత మంచి మనుషుల్లో ఇట్లాంటి ట్వీట్ చేయడం అండ్ ఆ ట్వీట్ చేయడంతో పాటు ఆ ట్వీట్ని సమర్థించుకుంటూ రావడం, చాలామంది ట్విట్టర్ కేంద్రంగా కూడా అది తీసేయాలని చెప్తున్నా కానీ దాన్ని సమర్థించుకుంటా రావడం, దీన్ని ఎట్లా అనిపిస్తుంది? లేదు మేడం, ఆమె ఇప్పటికీ నేను 20 ఏళ్ళ నా సర్వీస్లో నేను వికలాంగుల మీద గీమా ఇదే ఇన్వెస్టిగేషన్ చేసిందని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇంతకుముందు ఆమె చేసినప్పుడు ఇంకా కొన్ని దిక్కుట్లో కొన్ని కలెక్టర్గా చేసినప్పుడు ఆమె కొన్ని మంచి పనులు చేసిందా అంటే ఆమె ఎక్కడ చేసినా దాఖలాలు అయితే కనిపిస్తలేవు ప్రస్తుతానికి. ఈమె ఈ విధంగా వికలాంగుల మీద ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తుందంటే ఈమె ఐఏఎస్గా ఉందని మేము చాలా సిగ్గుపడుతున్నాం మేడం. ఈమె తెలంగాణ నుంచి తీసేసి వేరే రాష్ట్రానికి ఈమెని షిఫ్ట్ చేయాలి మేడం, ఎందుకంటే ఈమెకి ప్రస్తుతానికి ఇంక ఇక్కడ ఏం పోస్టింగ్ ఇవ్వలేదు. కాకపోతే ఈమె తీసేసి ఇక్కడ వేరే రాష్ట్రానికి ఎక్కడన్నా డిస్పాచ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం మేడం వికలాంగుల తరఫున. అయితే తను తన ఇష్టారాజ్యంగా ఒకవైపు ట్వీట్ చేస్తుంది, చేసిన ట్వీట్ని సమర్థిస్తుంది, ఇంతమంది మీ దాన్ని కాదు అని చెప్తున్నారు. మీ వైపు ప్రజా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, మీకు సంబంధించిన సంఘాలు ఎంతోమంది కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. మరి ఇంత జరుగుతున్న గవర్నమెంట్ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం ఏమనిపిస్తుంది మీకు? లేదు మేడం, ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా తక్షణమే స్పందించాలి. వీళ్ళు స్పందించి వికలాంగుల పక్షాన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఇంకా వచ్చి ఆమెతోటి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ అధికారంలో ఉన్న ఒక సీఎం క్యాడర్లో ఉన్న హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు వికలాంగులకి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఇంకా మేము కోరుతున్నాం మేడం వికలాంగుల తరఫున. రెస్పాండ్ కాలేదు అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకా సిమితా సబర్వాల్ది దిష్టుబొమ్మ తగలబెట్టడానికి ఇంకా మేము సిద్ధమైనాం. ఆమెకి ఎందుకంటే 24 గంటల టైం ఇచ్చాం కాబట్టి ఆ గడువులో ఆమె చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మేము అన్ని జిల్లాలకు సంబంధించి మేము అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం. సో ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ బాధ, వాళ్ళకి సంబంధించిన కార్యాచరణ. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ నుంచి స్మితా సబర్వాల్ పైన యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ఆ చేసిన ట్వీట్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిస్తారా లేదనేది చూడాలి.
అయిపోయింది ఇంకా ప్రశాంతంగా ఉంటావు సోమనా.